రైట్ ఇక తెలంగాణలో నేడు రేపు పర్యటించబోతున్నారు మాణిక్యవరం ట్యాగూర్. ఇక పార్టీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ ని అడిగి తెలుసుకుందాం. రమేష్, ట్యాగూర్ పర్యటనకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ 2 రోజుల పర్యటనకు ఈ రోజు రేపు 2 రోజుల పాటు తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఆయన 3 గంటలకు ఖమ్మంకు చేరుకోబోతున్నారు. ఖమ్మంలో అక్కడ పార్టీ నేతలతో పూర్తిగా సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఖమ్మం మున్సిపల్ ఖమ్మం వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లకు సంబంధించి అక్కడ నేతలతో ప్రత్యేకంగా ఆయన సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత డిసిసిలతో ఆయన ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహిస్తారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన కమిటీని ప్రత్యేకంగా వాళ్ళతో కూడా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల అక్కడ నేతలకు ప్రత్యేకంగా ఇన్ఛార్జిగా నియమించారు. వాళ్ళతో కూడా ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఏ విధంగా ముందుకెళ్లాలి, ఆ 2 రోజుల పర్యటనలో ప్రధానంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పైన ఆయన ఎక్కువగా దృష్టి పెట్టబోతున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రిపరేషన్ మీటింగ్ లో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. 2 రోజుల టూర్ లో పూర్తిగా ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టి వివిధ స్థాయి నేతలతో సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏ అంశాలను ప్రజలకు తీసుకెళ్లాలి, ప్రజలను ఏ విధంగా చేరుకోవాలి అనే అంశాలపై దిశానిర్దేశం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ చేయబోతున్నారు. రైట్, ప్రధానంగా అంటే పార్టీకి సంబంధించి ఎటువంటి విషయాలు ఇంత సడన్ గా పర్యటనకు సంబంధించి అంటే ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? పార్టీకి సంబంధించి ఇంకా ఎంత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కసరత్తులు ప్రారంభిస్తున్నారు? అసలు ఉద్దేశం ఏంటి సమావేశం యొక్క? గతంలో హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు, దుబ్బాక ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను జరగకుండా చూడడానికి పూర్తి స్థాయి పార్టీ నాయకులను కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రతి అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను కింది స్థాయి క్యాడర్ ని పూర్తిగా సిద్ధం చేయాలనేది మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు ఇచ్చే మాణిక్యం ఠాకూర్ ప్రధాన ఎజెండాగా కనిపిస్తుంది. అందులో విధంగానే ఈసారి ప్రతి బూత్ స్థాయిలో కూడా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కమిటీలను నియమించి వాళ్ళందరినీ కూడా ప్రతి బూత్ స్థాయిలో ఉన్న నేతలకు నేరుగా ఓటర్లను కలిసే వ్యూహాన్ని అమలు చేయాలనేది మాత్రం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సూచించబోతున్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ప్రధానంగా ఆయన అక్కడ దృష్టి పెట్టి ఆ తర్వాత దానిపైన వాళ్ళందరితో కూడా ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. అక్కడ ఖమ్మం పైన ఈసారి టూర్ మొత్తం కూడా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలపైన ప్రధాన ఎజెండాగా ఆయన టూర్ ఈ రోజు రేపు కొనసాగబోతోంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.